ఇప్పుడు మరి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళకి మీరైనా హెల్ప్ చేస్తారా? అండ్ మొన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ కూడా వచ్చి పలకరించడం జరిగింది, కానీ మీడియా ముఖంగా వాళ్ళు ఏమీ చెప్పలేదు. బయటికి అయితే కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి, అవి ఎంతవరకు వాస్తవాలు అవాస్తవాలు ఎన్ని ఉన్నాయి? చూడయ్యా, ఒకటే మాట చెప్తా, సినీ జనాల కోసమైతే, ఏ యూట్యూబర్స్ కోసమైతే, ఎవరి కోసమైతే మా తల్లిదండ్రులు మా నాన్నమ్మకు దగ్గర రాకుండా చేసిండ్రో, వాళ్ళందరూ కలిసి చంపిండ్రు మా నాన్నని. మేము మా కుటుంబం మాత్రమే, మా కుటుంబం మాత్రమే అంతిమ సంస్కారాలు చేస్తాం. బయట ఎవరైనా పిలవము. ఫోటో ఎవరైనా పట్టుకొని వచ్చిన కెమెరా పట్టుకొని వస్తే పోయి జైల్లో కూర్చుంటారు, పోలీస్ స్టేషన్లో కూర్చుంటారు అన్నాడు రాకేష్ మాస్టర్ వాళ్ళ బాబు చరణ్ తేజ్. నానా ఇట్లా మా ఢిల్లీ నుండి ట్రేడ్ యూనియన్ నాయకులు వచ్చిండ్రు, రాష్ట్ర నాయకులు, నాన్న మేము సంతాప సభ పెడతాం, కమ్యూనిస్ట్ పద్ధతిలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాం. ఆయన మూఢనమ్మకాలు నమ్మడు తెలుసు కదా మీకు, రాకేష్ మాస్టర్ దేవుడు నమ్మడు తెలుసు కదా, దయ్యాలు నమ్మడు తెలుసు కదా, ఈ కథలు కార్ఖానాలు అంతిమ సంస్కారాలు జరిగిన తంతును అసలు నమ్మడు మీకు తెలుసు కదా, సారభూసుడు, చేదభూసుడు, నాను నాను అనుడు, నీలభూసుడు, పాలభూసుడు ఇవన్నీ నమ్ముతాడు, నమ్మడు కదా. ఆయన నాకేమని చెప్పిందంటే, చనిపోతే నాకు సుత్తి కొడలు చుక్క, జెండా గప్పన్నా అన్నాడు. నువ్వు నీకు గప్పడమే తమ్ముడు, నువ్వు నాకు గప్పాలా? తప్పు తమ్ముడా, నువ్వు చిన్నోడు నాకంటే అంటే, లేదన్నా నువ్వు అవసరం సమాజానికి, అవసరం రోగులకు, అవసరం నేను రోగిస్తని నేను ముందు పోతా అన్నయన. ఈయన ఆచారాల వ్యవహారాలతో ఎట్లా పోతారు? వాళ్ళ ఇష్టం వల్ల తండ్రి, వాళ్ళ భర్త కనుక, వాళ్ళ కుటుంబం కనుక మనం ఏమానలేక వెళ్ళి వాస్తవంగా అయితే ఈయనకి ఇష్టం లేని వ్యవహారం. ఒకవేళ ఆయన బ్రతికి ఉన్నప్పుడే సమాధి కట్టుకున్నట్టు అంతే సంస్కారాలు కూడా జరుగుతున్నప్పుడు చేస్తే, ఏ చల ఆగండి, చల ఆగండి రా, ఏ నా మీద పసుపు వేయకండి, కుంకుమ వేయకండి, పూజ చేయకండి, తలగూరి పెట్టకుండా, అన్నీ ఆయన చెప్పు, నువ్వు అన్నీ ఆయన చెప్పు. అయితే విషయం ఏంటంటే, అక్కడ ఎక్కడైతే ఆ తతంగాలు గీతంగాలు పెట్టినో, ఆ తతంగాలు పెట్టినవన్నీ ఈయనకు విరుద్ధమైనవి, ఆయన ఈయనకు విరుద్ధమైనవి. మేము మా పద్ధతిలో కమ్యూనిస్ట్ పద్ధతిలో ర్యాలీలు తీసి సంతాప సభ్యులతో, వాళ్ళ తమ్మ వాళ్ళ కొడుకు ఏమన్నాడంటే, ఉద్దంకులు మా పద్ధతిలో నేను తీసుకుంటాం, విడదీవాన బిల్లు అన్నాడు. ఆ బాహుబలి వినే నేను ఆ డెడ్ బాడీని కూడా దానం చేయడానికి కూడా ఆయన రాసిందన్న. మేము ఒకటే అనుకుంటాం, తండ్రి లేని పిల్లలు, తల్లడిల్లు తండ్రి, భర్త లేని భార్య, తల్లడిల్లు తండ్రి, ఎన్ని రోజులకి వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వచ్చాయని మనం సహకరిద్దాం. వాళ్ళు ఎట్లా ఉంటే వాళ్ళ తను అట్లా సగం, మేము నిమిత్త మాత్రంలో ఉన్నాం. కానీ ఆయన ఒక పిల్లగాడు ఒక మాట అన్నాడు, ఎవరిని విలువని, నిన్ను మాత్రము రాకేష్ మన వినయ్, బాహుబలి వినయ్ మాత్రమే పిలుస్తానన్నాడు. అంటే ఎందుకు అన్నారు ఆ మాట, ఎందుకు అన్నారు ఆ మాట? మాకు ఇచ్చిన ప్రియారిటీ ఏంటి చెప్పండి? దాంట్లో శేఖర్ మాస్టర్ పేరు కూడా రాలి, సత్య మాస్టర్ పేరు కూడా రాలి, మా ఇద్దరి పేర్లే ఎందుకు అన్నాడు? రాకేష్ మాస్టర్ గాడ్ ఫాదర్, లంక సాగర్ గారి పేరు కూడా పిలలే, మాకు ఎందుకు పిలలేదు అంటే, మా ప్రేమ ఖరీదు కట్టే శరాబు లేని ప్రేమ, కమ్యూనిస్టుల ప్రేమ, మా ప్రేమ, మా ప్రేమ ఎర్రజెండ ప్రేమ, మేము పడితే వదిలిపెట్టాం. నా తమ్ముడు ఉన్నా మేమేం చేసినామో మాకు తెలుసు, ఆ పిల్లలకు తెలుసు. నా తమ్ముడు లేకున్నా ఆ పిల్లలకు మేము కొండంత అండగ ఎప్పుడూ ఉంటాం. అదే రీతిలో శేఖర్ మాస్టర్ గారు, సత్య మాస్టర్ గారు, పాల్ మాస్టర్ గారు, గణేష్ మాస్టర్ గారు, జాని మాస్టర్ గారు, వీళ్ళంతా వాళ్ళకి అన్యాయం చేస్తారని మేము అనుకోం, ఖచ్చితంగా కాపాడుతారు, కాపాడాలి కూడా, బాధ్యత కూడా. ఎందుకంటే అసలైన సింహమే పోయింది కదా, సింహం ఆరోగ్యం బాగలేక అన్నాడు, మీరు భయపడ్డారు, ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఏడ మాటలు అంటే ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా బ్రతకనిస్తుంది అయ్యా. శేఖర్ మాస్టర్ గారు వచ్చిందనుకో, ఈయన తాగిన మైకల్లో ఇదై తిట్టిండనుకో, మీతో బ్రతకనిస్తారా? పాపం ఆయన, ఆయన భయంలో ఆయన ఉన్నారు, ఇంకేమేమి చేస్తారు, చేయని అట్లా. అంటే ఆయన చనిపోయినప్పుడు ఫస్ట్ చూసింది ఎవరు? చనిపోయినప్పుడు ఫస్ట్ చూసింది భార్య, పిల్లలు, అక్కడ ఉన్న డాక్టర్. ఆయనకి పొట్టలో నొప్పి వచ్చినప్పుడు చూసింది ఎవరు ఫస్ట్? రూమ్ లో పొట్టలు నొప్పి వచ్చింది, కనిపించలేదు, ఎవరికి తెలియదు. పొట్టలు నొప్పి వచ్చింది ఆయన చెప్పలే, నేను పొద్దున్నే అన్నం పెట్టడానికి 9 గంటలకు పోయిన ఆశ్రమం. మీరే పెడతారా? అన్నం నేను తినిపిద్దామని పోయినా, మా వాలంటీర్స్ పట్టుకొని తినిపించడానికి పోయినా. ఆ బాత్రూమ్ పోయినట్టుంది, పాపం బట్టలు ఇప్పుకొని బాత్రూమ్, లింగి పోతుంది, లింగి జుట్టుకుంటారు కదా, ఆ లింగి జుట్టుకున్నట్టుంది, తిరిగి లింగి కట్టుకోవడం వీలు పడలేదు. అట్లే నేను బట్టలు లేకుండా మంచం మీద పడుకొని ఉన్నాడు, మంచం మీద పడుకొని బ్లడ్ వచ్చింది. బ్లడ్ వచ్చినప్పుడు నేను చెప్పినా కదా, బ్లడ్ వచ్చినప్పుడు బీపీ తగ్గకుండా పడిపోతుంది అన్నట్టు, తగ్గిపోయి శ్వాసకి, ఎప్పుడైతే బీపీ తగ్గిపోతుందో, బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల, ఆక్సిజన్ అందుకోకపోవడం వల్ల
లంగ్స్ కూడా ఒక్కొక్క ఆర్గన్ దెబ్బతింటూ ఉంటుంది, లివరు బ్రెయిన్ కిడ్నీస్ అంతా దెబ్బతింటూ ఉంటాయి. ఆ దశలో ఉన్నాడు అన్నట్టు. ఆ దశలో ఉండి మెడికల్ ఫీల్డ్లో ఉన్నాం కనుక వెంటనే ఒకటా పుట్టిన హాస్పిటల్కి పట్టుకున్నాం. ఒక కమ్యూనిస్టు పార్టీకి చెందిన జెండాని రాకేష్ మాస్టర్, ఆయన సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి, పొలిటికల్గా ఎందుకు అతని మృతదేహంపై ఎందుకు ఆ జెండా కప్పారు? ఈ ప్రశ్న ఆ అంతిమ కార్యక్రమం రోజే ఈ ప్రశ్న నలుగురిలో మొదలైంది, నేను విన్నాను కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు విషయం ఏంటంటే, అక్కడ వచ్చిన మహానుభావులు రాకేష్ మాస్టర్ని ఉద్ధరించిన వాళ్ళు, రాకేష్ మాస్టర్ కుటుంబాన్ని ఉద్ధరించిన వాళ్ళు, మీకు ప్రశ్నల వర్షం కురిపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మహానుభావులు, వాళ్ళకి ఏమి కావాలా? ఒకవేళ రాకేష్ మాస్టర్ లేచి కూర్చున్నాడు అనుకో, ఏ తీసుకురండి రా మ్యాన్సన్ హౌస్, ఏ తీసుకురండి రా నాట్ హౌస్, ఏ ఆంధ్రలో ఎవడన్నా భూమి తీసుకురాని రా, తా కాళ్ళు తలకాయలు తీసుకురా. వాళ్ళ కల్చర్ అది. 3 సంవత్సరాల నుండి మార్క్సిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆయన కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఆయన మా పార్టీ సభ్యుడు, ఆయన తీరని కోరిక జెండా పెట్టుకోమని అనడమే కాదు. మీరు ఎప్పుడైనా ఇట్లా సెల్యూట్ అన్నప్పుడు సుత్తి కూడా చుక్కుంటారు, చూసినావా? చూసిందా? మరి అంతకంటే ఇంకేం కావాలా? మా పార్టీ సంప్రదాయం, మా కామ్రేడ్స్ చనిపోతే అంతిమ సంస్కారాలకు జెండా కప్పుకోవడం మా సంప్రదాయం, వాళ్ళ సంప్రదాయం మందు పెట్టడం సంప్రదాయం. ఏం సాధించాడు సార్ ఆయన? మీ కామ్రేడ్ అని చెప్తున్నారు కదా, ఏంటి జనాలకు ఉపయోగపడని పనులు ఏం చేశారని అతను అట్లా అంటున్నావు? ఇప్పుడు సినీ ఎంతో మంది నాయకులు ఉన్నారు, మహానాయకులు ఉన్నారు. సినీ ఇండస్ట్రీ కా లేకపోతే పార్టీ కార్యక్రమాలు కా? రెండు అడుగుతున్నాను సార్. రెండిటికా? నాయనో నాయన, నా తన్ని నా బంగారం, మెడ్రాసులో మద్రాసిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు మహానాయకుడు ఎన్టీ రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తండ్రి ఎన్టీ రామారావు, నట సామ్రాట్ నాగేశ్వరరావు గారు, వీళ్ళంతా పెద్దలంతా తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెడితే నానా కష్టాలు పడు. నాగేశ్వరరావు గారు అయితే వీళ్ళు ఇట్లా రావట్లేదని ఆయన వచ్చి ఇక్కడ ఉన్నాడు. పెద్ద మనిషి ఇక్కడ పోయి ఇక్కడ షూటింగ్లు చేస్తూ ఉండదు, రాకపోతే ఇక్కడ నడిచే స్థితి లేదు. తిరిగి తెలుగు ఇండస్ట్రీ తట్ట బుట్ట చదువుకొని మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా సిద్ధమవుతా ఉన్నది. ఎందుకు సిద్ధమవుతుంది? ఫైట్ మాస్టర్లు ఇక్కడ నాణ్యత కలిగిన వాళ్ళు లేరు, డ్యాన్స్ మాస్టర్లు డ్యాన్సర్స్ లేరు, ఈ వ్యయ ప్రయాసాలు కూర్చు మనం ఇక్కడ ఇండస్ట్రీని నడపలేము అని అంటే, రాకేష్ మాస్టర్ గారు సినిమాకి వచ్చిన తర్వాత పేరు పెట్టిండు. అంతకుముందు రామారావు గారు శ్రీరామచంద్రుడు లాగా సినిమా ఇండస్ట్రీ కాపాడిన రాముడు లాంటి దేవుడు. ఇక్కడ ఆ ఇండస్ట్రీతో బతికిన డాన్సర్స్ అంతా ఇవ్వలేరు. అయినా శవాల దగ్గర బొంగు పిల్లలు ఏరుకొని పైసలు తీసుకొని సినిమాలు చూసి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కర్ణాటక శాస్త్రీయ సంగీత గాత్రం భరతనాట్యం నేర్చుకొని ఆయన స్వయంగా సాధన చేసి ఇవన్నీ నేర్చుకొని ఆయన తయారు చేసిన శిష్యులను పట్టుకొని 30 మందిని తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఊపిరి పీల్చుకున్నది ఇక్కడ ఇండస్ట్రీ. ఊపిరి పీల్చుకునే ఆగండి రా, పోదు దాగండి, మంచి టైం దొరికింది, ఆగండి అని అప్పుడు నడిచింది.